అండ్ ఎస్, జయ జానకి నాయక్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సాక్ష్యం. అండ్ డెఫినెట్గా ఆ సక్సెస్ని మించి ఒక సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న కాన్ఫిడెన్స్ మీ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి అందరికీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఎలా ఉంది, ఇంత భారీ భారీ షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆర్ యు నౌ రిలాక్స్డ్? వెరీ గుడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నౌ, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యూనో, మనం ఒక మంచి సినిమా చేసిన ఒక ఆడియో ముందు వచ్చినప్పుడు ఇంకొక మంచి సినిమాతోనే ముందు రావాలని డెఫినెట్గా ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. ఇఫ్ యూ అచీవ్ సంథింగ్, యూ వాంట్ టు అచీవ్ బిగ్గర్ దెన్ దాట్. సో వెన్ నాకు శ్రీవాస్ గారు యాక్చువల్లీ జైజానికి కథ చెప్తారు, ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లోనే నాకు సార్ వచ్చి నాకు కథ చెప్పారు. ఓకే, అసలు ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. అంటే నేను నిజంగా అన్న చేసుకున్న స్క్రిప్ట్ ఈస్ డెఫినెట్లీ వెరీ కమెండబుల్. అంటే ద స్క్రిప్ట్ విచ్ హీ మేడ్ ఈస్ డెఫినెట్లీ వెరీ యూనిక్, చాలా కొత్తగా ఉంటుంది. అంటే అసలు నేను మన డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచిస్తారా? ఓకే, అంటే అసలు ఇలాంటి కథ జనరల్గా ఒక థాట్ వస్తుందా ఒకళ్ళకి కూడా అనుకున్నాను నేను నిజంగా. ఎందుకంటే నేను ఐ మీన్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఫిల్మ్ ఫ్యాటర్నిటీ అండి. సో ఐ నో, అంటే ఇంత కథ ఇలాంటి కథ చేసుకో నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఏదో అన్న ఏది ఏదో కసిలో ఉన్నాడు బేసికల్గా నాకు తెలిసి. ఐ థింక్ హీ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ సో బ్యాడ్లీ అండ్ సంథింగ్, సో హీ వాంట్ మేబీ ఎట్ వన్ ఫిల్మ్ హీ వాంట్ టు ఒక టాప్ నాట్ డైరెక్టర్లో వెళ్ళిపోవాలనుకున్నాడేమో. సో టు బిగ్ లీగ్ డైరెక్టర్స్ ఐ థింక్ హీ వాంటెడ్ టు గో, మేబీ ఆన్ దట్ ఆస్పెక్ట్ హీ మేడ్ ది స్క్రిప్ట్. అండ్ అది అలాంటి కథ నేను ఐ కుడ్ జస్టిఫై ఇట్ అని చెప్పి నన్ను నమ్మినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నాకు అలాంటి కథ నాకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ టు గాడ్. బీట్ మీ లుక్స్ దగ్గర నుంచి, మీ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, అన్ని విషయాల్లో కూడా. అండ్ ఇంకా మేము సాక్ష్యం సినిమా చూడలేదు, ఆల్రెడీ దీనికి మీకు బోల్డ్ అండ్ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఐ థింక్ అవి మీ దగ్గర దాకా కూడా వచ్చుంటాయని అనుకుంటున్నాను. సో యా, పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు అంటే కథ అలా డిమాండ్ చేసి శ్రీవాస్ గారు అలా తీసుకున్నారంటారా, లేదా మీ వంతుగా మీరు కూడా ఏమన్నా కాన్షియస్గా దీనికి ఇంకా ఏదైనా కష్టపడాలి, ఇంకా కొత్తగా బాగా చేయాలని ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? హౌ ఇట్ హ్యాపెన్డ్? ఐ జనరలీ ఫీల్ అండి, ఐ థింక్ ఫిల్మ్స్ డెఫినెట్లీ ఇట్ ఫ్యాసినేట్స్ మీ అ లాట్. ఐ డోంట్ నో హౌ, బట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫిల్మ్స్ ఆర్ వన్ థింగ్ విచ్ రియలీ ఫ్యాసినేట్స్ మీ సో మచ్. అండ్ జెన్యున్గా నాకు చాలా లవ్ ఉంది సినిమాలంటే. ఓకే, సో సినిమా కోసం నేను డెఫినెట్గా చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా కష్టపడాలి మట్టుకి ఎప్పుడు పెట్టుకుంటాను. ఎవ్రీ ఫిల్మ్ ఐ వాంట్ టు, ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్, బికమ్ ద బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ మూవీ నుంచి మాకు అది అర్థం అయిపోయింది యాక్చువల్లీ. సో ఐ వాంట్ ఆల్వేస్ బీ ద బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. బట్ డెఫినెట్లీ సార్ అన్న స్క్రిప్ట్ కూడా, యూనో వెన్ యూ గెట్ ఎ స్క్రిప్ట్ ఇన్ ఒక ఇలాంటి యూనో స్క్రిప్ట్ డెఫినెట్గా రేపు టేక్, యూనో రేపు ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది అది పక్కన పడేస్తే, ఇలాంటి కొత్త కథ ఫస్ట్ అయితే చేసింది, ప్రయత్నం చేసింది అయితే మనమే కదా. అదే, అవును, అదైతే ఎప్పటికీ ఉండిపోతుంది. ఎన్నో సినిమాలు వస్తాయి, దేర్ బి లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ విల్ బి కమింగ్ అప్ ఎవ్రీ ఇయర్, రైట్? బట్ దేర్ బి వన్ స్క్రిప్ట్ విచ్ విల్ బి వెరీ యూనిక్. అలాంటి యూ కెన్ బి ఓన్లీ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్ వెరీ రేర్లీ. అండ్ గాడ్ హ్యాస్ టు బి కైండ్ ఫర్ గెట్టింగ్ సచ్ స్క్రిప్ట్స్ అండ్ మేకింగ్ గెట్ అన్ని ప్లేస్ అవ్వడానికి చాలా అరుదు జరుగుతుంది. సో దానికి ఐ మేబీ ఐ పుట్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టానేమో. అండ్ బట్ డెఫినెట్లీ ఫిల్మ్స్ ఆర్ వన్ థింగ్ డెఫినెట్లీ ఫ్యాసినేట్స్ మీ అ లాట్. అండ్ డెఫినెట్గా సాక్ష్యం అనే టైటిల్లోనే ఒక మంచి పవర్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది. అండ్ కర్మ సాక్ష్యం అని చెప్పి మీరు అన్నారు, తప్పు చేసిన ప్రతి ఒక్కడు నాలుగు దిక్కులో చూసుకుంటాడు కానీ ఐదో దిక్కు ఉంటుంది కర్మ సాక్ష్యం. సో యా, టు స్టార్ట్ విత్ యూ, కర్మ సాక్ష్యం మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారు? యా, ఐ డెఫినెట్లీ థింక్ యునో నేను చాలా బిలీవ్ చేస్తాను. అవునా? ఐఎమ్ ఆల్సో లిటిల్, ఐఎమ్ నాట్ లైక్ రిలీజియస్ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ అంటే బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ ఫీల్ దట్ సమ్ ఫోర్స్ డెఫినెట్లీ డ్రైవింగ్ అస్ ఆల్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మనం మనం తప్పు చేసే మట్టుకి అది ఎప్పుడో సమ్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ కర్మ విల్ రీచ్ దేర్ అండ్ డెఫినెట్లీ ఐ బిలీవ్, బికాస్ సమ్ డే ఇట్ హిట్ యూ. ఓకే, యూ నాట్ నో బట్ డెఫినెట్లీ హిట్ యూ సమ్ డే. కర్మ సిద్ధాంతం అంతా యూనో పెద్ద విషయాలకి వెళ్లకుండా కూడా మామూలుగా మీరు ఎప్పుడైనా చిన్న తప్పు ఏమైనా చేసి నాలుగు దిక్కులు చూసారా, ఆ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి? బట్ మరి సాక్ష్యంలో చేసిన తప్పు లేదు, నేను చేయలేదు. చిన్నది అసలు చాలా తప్పు తప్పు అంటే ఏంటంటే దానికి సైజ్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి. సాయి ఇప్పుడు
చిన్నప్పుడు స్వీట్స్ తినద్దు అని అమ్మంది అనుకో, అది కూడా ఉంటుంది అక్కడ. ఎందుకు ఆల్రెడీ తిన్నావు కదా ఎందుకు తినద్దు అని అంటే, ఫస్ట్ వెళ్ళి స్వీట్స్ తినేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎవరన్నా చూస్తున్నారా చూస్తారు చిన్న తప్పే అప్పట్లో ఇంటర్ అండ్ టెన్త్ క్లాస్ ఆల్ ఆర్ జుబ్లీ స్పాయిల్ బ్రాట్స్ ఉండేవాళ్ళు. ఎగ్గింగ్ ఆన్ ద కార్స్ విచ్ యూస్ టు పాస్ బై, విచ్ యూస్ టు కమ్ ఆన్ ద ఆపోజిట్ డైరెక్షన్. వన్ డే సేమ్ థింగ్, మై హోల్ కార్ వాజ్ లైక్ స్పిల్డ్ విత్ ఎగ్స్. క్లియర్ గా చెప్పు, అందరికి అర్థం కావాలి కదా. So that was one incident. I feel that karma really hit me back, no? So that's from there. అది మీరు చెప్పిందే ఇంకొంచెం క్లియర్గా తెలుగులో చెప్పమన్నారు. సో ఆయన ఏంటంటే అక్కడక్కడ కనిపించే కార్ల మీద, ఎదురొచ్చే కార్ల మీద గుడ్లు వేసేవారంట. ఫైనల్లీ ఒకరు ఒకనొక ఫైన్ డే ఆయన కార్ నిండా గుడ్లు పెట్టారు. మీరు అబద్ధాలు ఎంతవరకు చెప్పరో ఇప్పుడు నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పూజా సాక్షిగా పూజా గురించి మీకు నచ్చని విషయం చెప్పాలి, అది నిజమే అయి ఉండాలని. మ్యాంగో పుడింగ్ లు, చాక్లెట్ పుడింగ్, పిజ్జాస్, యు నేమ్ ఇట్, బట్ ఐ మేడ్ హిమ్ ఈట్ ఎవ్రీథింగ్, డోంట్ వరీ, ఐ మేడ్ హిమ్ ఈట్ ఎవ్రీథింగ్. కానీ ఐ డబుల్ కష్టపడాలి కదా, వి షాట్ ఇన్ న్యూయార్క్ అండ్ ఆల్ దిస్. నేను 4 రోజులు తింటే చాలు, 5 రోజులు తింటే చాలు, ఇమీడియట్ గా వెయిట్ మిషన్ టంగ్ అని మోగుతుంది. లక్కీ ఫైది హేట్ కంటే కూడా జెలస్ అన్న. అది ఐ యామ్ లైక్ హార్డ్కోర్ ఫుడ్ లవర్. నేను ఎంత ఫుడ్ లవర్ అంటే, లైఫ్ లో నాకు సినిమా లేకపోయినా పర్లేదు ఫుడ్ లేకపోయినా, అంత పెద్ద ఫుడ్ లవర్ ని సాయి. నిజంగానే అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఏదో ఒక ఐటెం చెప్పుకుని తినేద్దాం అని అనుకుంటే, అన్న అది ప్రోటీన్ మంచిదన్న, అది తిందామన్న, ఇది తిందామన్న, అది తిందామని చాలా ఆర్డర్ ఇచ్చి, ఇంకా అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ చేసి మళ్ళీ 2 hours జిమ్ కి వెళ్ళిపోతుంది. తప్పట్లేదు పూజ కదా, అవసరం అది కూడా అవసరం లేదు. ఐ రియల్లీ జెన్యూయన్లీ హేట్ దట్. ఐ వర్క్ అవుట్, ఐ వర్క్ అవుట్. షీ వర్క్ అవుట్స్ బట్ నాట్, ఐ మీన్ షీ వర్క్స్ అవుట్ డిఫరెంట్లీ బట్ షీ కెన్ ఈట్ ఎనీథింగ్ నో ఎండ్ ఆఫ్ ద డే, బట్ దట్ ఇస్ వై ఐ వర్క్ అవుట్.